విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై మరోసారి వివాదాస్పదమవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు వ్యవహారంలో ప్రధానంగా ముడుసర్లో ఓ ప్రాంతాల్లో స్థలం వివాదంగా మారింది. ఈ స్థలం విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరోమాట చెబుతున్నాయి. స్థలం ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని కేంద్రం అంటుంటే, స్థలం కేటాయించామని రాష్ట ప్రభుత్వం చెబుతోంది. అసలు ముడుసర్లో ఓ ప్రాంతంలో ఉన్న వివాదం ఏమిటి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఈ ప్రాంతం వేదికగా ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని. అయితే సుమారుగా 2019లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా ఆ రైల్వే జోన్ అనేది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ఆ రైల్వే జోన్కి రాష్ట్ర ప్రభుత్వం మేము కేటాయించామని చెప్తున్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూముల దగ్గర చెప్తున్నాం. అయితే వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కనిపిస్తున్న ఇక్కడే 53 ఎకరాలు కేటాయించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నేతలు పదే చెప్తున్నారు. అయితే ఈ భూములు ఇప్పటికి కూడా రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే రైతుల నుంచి బలవంతంగా ఏదైతే అడ్డుకుంటే ఇక్కడ ఒక ట్రెంచ్ను కూడా కొట్టినటువంటి దీన్ని మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఈ భూములు గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయం కానీ మిగతా అన్ని ఈ ప్రాంతంలోనే చేసేవాళ్ళు. ఈ ప్రాంతంలో వ్యవసాయం మిగతా క్షేత్రాలు ఉంటే వాటి అన్నింటిని కూడా బలవంతంగా తీసుకొని ఇప్పుడు జీవీఎంసీ పరిధిలోకి ఈ ల్యాండ్ని తీసుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించినంతవరకు కూడా ఇప్పటికే ఆల్రెడీ కోర్టులో గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ కేసులు వేయడం జరిగింది. ఈ భూముల విషయంలో కోర్టులో వివాదం నడుస్తుంది. అందువల్ల ఇప్పటికి కూడా రైల్వే జోన్కి మీకు సంబంధించినటువంటి భూములు కేటాయించేసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. పూర్తి స్థాయిలో స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముడుసల్లో రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియా, ఇప్పుడు మనం చూస్తున్న హిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హిల్స్ ఏరియా నుంచి కూడా ఇక్కడ ముడుసల్లో రిజర్వాయర్ అని ఒక రిజర్వాయర్ ఉంది. సో ఆ రిజర్వాయర్కి కావాల్సినటువంటి వాటర్ కానీ వాటర్ బాడీకి సంబంధించినటువంటి దీన్ని ఆల్రెడీ విశాఖ జిల్లా కలెక్టర్ గతంలోనే దీన్ని నోటిఫై చేసి ఈ ప్రాంతంలో నిర్మాణాలు కానీ ఏమీ చేయకూడదని ఒక నిబంధన ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు కానీ కట్టడాలకు కానీ అనుమతి లేదనేది ఒక గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారనేది తెలుస్తుంది. ఆ గజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా ఇక్కడ ఎవరికైనా భూములు కేటాయించినప్పుడు కూడా కేవలం వినియోగించుకోవాలి, తప్పితే వాటిలో ఎలాంటి నిర్మాణాలు కానీ ఇవి కానీ చేయకూడదని ఒక నిబంధన ఉంది. అయితే ఇవన్నీ తొంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి భూములని మేము రైల్వేకి ఇచ్చామని చెప్తుంది. ఇప్పటికీ కూడా రైల్వే శాఖ ఎలాంటి భూములు నేరుగా అప్పగించలేదు. ఇక్కడ రైతులతో వివాదం ఉంది. ఇది వాటర్ బాడీ క్యాచ్మెంట్ ఏరియా. దీనికి ప్రత్యామ్నాయం చూడటానికి ఎలాంటి ఆలోచన చేయడం లేదు. సుమారుగా 4.5 ఏళ్లుగా కూడా తాత్సారం చేస్తుంది. జోన్ ప్రకటించినప్పుడు కూడా రైల్వే శాఖ అడుగుతున్నటువంటి భూములు కానీ డిపిఆర్ కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు సుమారుగా 107 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో 10 కోట్ల రూపాయలని విడుదల చేసింది కూడా. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకే వేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూముల్ని ఈ మధ్యనే రైతుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తుంది. తప్పితే ఎలాంటి భూమి ఇప్పటికి నేరుగా రైల్వే శాఖ వాళ్ళు ఇస్తే మరుసటి రోజే మేము నిర్మాణాలు కానీ ఇవి కానీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి విశాఖలో రైల్వే స్టేషన్ ఏదైతే సింహాచలంలో రైల్వే స్టేషన్ ప్రారంభ సమయంలో కూడా రైల్వే మంత్రి నేరుగా చెప్పారు, నేను ఢిల్లీలో చెప్పారు. కానీ వైసీపీ నేతలు కానీ వైసీపీ పెద్దలు కానీ ఇక్కడ భూములు దోచుకోవడానికో లేకపోతే విపక్షాల మీద పడ్డానికో లేకపోతే అవి అమ్ముకోవడానికో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని రికార్డులు తారుమారు చేసుకోవడానికో వీటన్నిటికీ కావాల్సినటువంటి సమయం ఉంది. వీటన్నిటికీ దృష్టి పెడుతున్నారు కానీ రైల్వే జోన్ మీద చిత్తశుద్ధి లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసమే ఎప్పటి నుంచో రైల్వే జోన్ నిర్మాణానికి కావాల్సినటువంటి భూమిని కేటాయించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి భూమిని చూపించి తాత్సారం చేస్తుంది. తప్పితే ఈ భూమి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం రైతుల దగ్గర నుంచి కోర్టులో వివాదం ఉంది. మరోవైపు ఇదంతా కూడా ముడుసల్లో రిజర్వాయర్కు సంబంధించినటువంటి వాటర్ బాడీగా కూడా డిక్లేర్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా నిర్మాణాలు అనేవి సాధ్యం కాదనేది తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ భూములు ఇస్తాం, ఈ భూములు ఇచ్చేసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితో పనిచేస్తే రైల్వే జోన్ సాధ్యమవుతుంది. కేవలం రాజకీయాల కోసం అవసరాల కోసం మాత్రమే వైసీపీ నేతలు కానీ వీళ్ళు కానీ కేంద్రంతో ఎప్పుడు కూడా వివాదాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, మిగతా సమయంలో పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదు అనే విషయాన్ని మరొకసారి ఈ రైల్వే జోన్కి కేటాయించామని చెప్పినటువంటి భూముల వేదికగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు,